హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ వాహనమిత్రకు సంబంధించి అర్హుల లిస్ట్ అనేది సచివాలయంలో అయితే డిస్ప్లే చేయనున్నారు సో అలాగే దీనికి సంబంధించి ఎంత అమౌంట్ అకౌంట్లో వేయనున్నారు అలాగే ఎవరెవరికి వేయనున్నారు సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్నే యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు సో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో వాహన మిత్రకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు వేల పంతొమ్మిదిన ప్రవేశపెట్టారు సో ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనకు ఇచ్చిందొచ్చేసి రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి అనేది డైరెక్ట్గా అకౌంట్లో అయితే జమ చేశారు సో ఈసారి రెండు లక్షల ముప్పై ఆరు వేల మందిలో పదివేల మంది వాళ్ళు వాహనాలు వేరే వాళ్లకు అమ్మేశారు సో అంటే వేరే వాళ్లకు అమ్మేయడం వల్ల ఓనర్ని ట్రాన్స్ఫర్ చేసినట్లు అవుతుంది సో వీళ్ళందరూ అంటే అమ్మి వేసిన వాళ్ళు కొత్త వాహనం కొనుక్కొని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్నారండి మనకు మొత్తం ఎంతమంది అప్లై చేసుకున్నారనేది దాని మీద అయితే డీటెయిల్స్ అయితే వచ్చాయి సో ఆ డీటెయిల్స్ అయితే ముందుగా చూద్దాము సో డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ వాహనమిత్రకు ముప్పై మూడు వేల దరఖాస్తులు సో ఈ ఏడాది వైఎస్ఆర్ వాహనమిత్రకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు వేల మందికి పైగా కొత్తగా ఈ పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు గ్రామ సచివాలయాల నుంచి వచ్చిన డేటాను జిల్లాల వారీగా రవాణా శాఖ అధికారులకు పరిశీలిస్తున్నారు సో అయితే గతేడాది లబ్ధి పొందిన రెండు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల నలభై నాలుగు మంది వివరాలను సో గ్రామ వారి గ్రామాల వారిగా జాబితాలు ప్రదర్శించారు సో వీరిపై సోషల్ ఆడిట్ను పూర్తి చేశారు ఇందులో దాదాపు పదివేల మంది తమ వాహనాలపై యాజమాన్య హక్కును బదిలీ చేసుకున్నారు వారు కొత్తగా వాహనాలు కొనుగోలు చేసి దరఖాస్తులు చేసుకున్నారని రవాణా అధికారులు పేర్కొంటున్నారు ఆయా గ్రామాల వారిగా స్వీకరించిన దరఖాస్తులపై పరిశీలన జరుగుతుంది స్వీకరించిన దరఖాస్తులన్నీ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు పరిశీలన జరిపి జాబితాలను ఖరారు చేయనున్నారు సో ఈ జాబితాలను జూన్ ఒకటిన ఆయా జిల్లా కలెక్టర్ల ఆమోదముద్ర వేస్తారు ఎంపికైన లబ్ధిదారులకు పదివేల రూపాయలు వంతున సాయం అందనుంది సో జూన్ నాలుగో తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారులకు ఆన్లైన్ ద్వారా అయితే చెల్లింపులైతే చేస్తారు సో ఇందులో నేను ముందు చెప్పిన విధంగా లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళు రెండు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల నలభై నాలుగు మంది అయితే ఉన్నారు సో దీంట్లో పదివేల మంది మళ్ళీ అప్లై చేసుకున్నారు సో రెండు వేల మూడు ముప్పై ఆరు లక్షల మంది ప్లస్ మనకు ఇంకో ఇరవై ఏడు వేల మంది దాదాపు రెండు లక్షల అరవై వేల మందికి ఈసారి అయితే అయితే జమ కానుంది సో దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది మనకు జూన్ ఒకటవ తేదీన మనకు రేపు కలెక్టర్ గారు ఆమోదముద్ర వేసిన తర్వాత మనకు గ్రామ లేదా వార్డు సచివాలయంలోకి అయితే డిస్ వస్తాయి సో ఈ లిస్ట్లో ఎవరిదైతే పేరు ఉంటుందో వాళ్ళకు మాత్రమే పదివేల రూపాయలు అనేది పడుతుందండి సో అది జూన్ నాలుగవ తేదీన డైరెక్ట్గా అకౌంట్లోకి అయితే జమ చేస్తారు సో మీరు జూన్ ఒకటవ తేదీన అర్హుల లిస్టు వచ్చిన వెంటనే మీరు మళ్ళీ మీరు వెళ్ళి గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే మీ పేరునైతే చెక్ చేసుకోండి ఎందుకంటే మీ పేరు కనుక ఉన్నట్లయితే వాళ్లకు మాత్రమే పదివేల రూపాయలు అనేది పడుతుంది సో మిగతా వారికి అయితే పడదండి సో మీరు ఒకవేళ మీ గన పేరు కనుక లేకుంటే కింద ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఇలా మళ్ళీ అప్లై అర్హుల లిస్ట్ కిందనే మీకు ప్రాసెస్ అనేది ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలనేది సో ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి వెంటనే మీరు అప్లై చేసుకోండి సో జూన్ రెండవ తేదీ మూడవ తేదీ కల్లా మీరు అప్లై చేసుకొని ఎవరు ఎవరు అర్హులు ఎవరు అర్హులు అని తేలితే గనక జూన్ నాలుగవ తేదీన మీకు అమౌంట్ అనేది పడుతుంది సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికి ఒక వీడియోని చేస్తున్నాను అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న వీడియో మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్